రాష్ట్ర ప్రభుత్వం 965 కోట్ల పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో మళ్లించినందుకు నిరసిస్తూ విశాఖ జిల్లా ముంచింకుపుట్టు మండల కేంద్రంలో వివిధ పంచాయతీల సర్పంచులు భిక్షాటన చేశారు. మండలంలో ఉన్న దుకాణాలు రోడ్లలో భిక్షాటన చేసి అనంతరం నాలుగు రోడ్ల కూడల్లో మోకాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులు పాలకవర్గ సభ్యులకు తెలియకుండా మళ్లించడం సరికాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ నిధులను పంచాయతీ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. సరిపోట్లేదు ప్రభుత్వ భవనంలో సరిపోర్ట్ లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొన్నే వైట్ కరే 15వ ఆర్థిక సంఘం నిధులు వెంటనే పంచాయతీ ఖాతాలో జమ చేయాలి. పంచాయతీ నిధులు వెంటనే ఖాతాలో జమ చేయాలి. అన్యాయంగా దుర్మార్గంగా తీసుకున్న పంచాయతీ నిధులు వెంటనే 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఖాతాలో జమ చేయాలి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచులతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు విక్షోభం కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే మమ్మల్ని ఈ రోజు సర్పంచులుగా గెలిపించి 8-9 నెలలు కావచ్చిన ఈ రోజు వరకు కనీసం 14-15 ఆర్థిక సంఘం నిధులు కూడా మొంటాం. పంచాయతీ అభివృద్ధి ఖర్చు చేయాల్సిన నిధులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా తీసుకోవడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు ఏదైతే పంచాయతీ ఏకంగా మొత్తం ఖాళీగా ఉంది. అందుకే ఈరోజు పంచాయతీలో ఏదో ఒక చిన్న కార్యక్రమం చేయాలన్నా, డ్రైనేజీ సమస్య పరిష్కారం చేయాలన్నా, మంచినీటి సమస్య కల్పించాలన్నా ఈరోజు కంపల్సరీగా డబ్బులు ఉండాలి. కాబట్టి ఈరోజు ప్రజల దగ్గర ఈరోజు బిజనెస్ చేసిన కార్యక్రమం జరుగుతుంది. ఈ బిజనెస్ చేసిన డబ్బులు ఏదైతే వచ్చిందో ఈ డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి ఏకంఠంలో జమ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆదరణ చూసి మీరు కొంచెము ఆలోచించండి. మేము చేసే కార్యక్రమాలైనా చూసి ఆలోచించండి. ఈ రోజు సర్పంచులుగా ఉండి భిక్షం ఇచ్చుకుంటున్నాం. మీరు మా పంచాయతీ అకౌంట్ నుంచి డబ్బులు ఎందుకు మళ్లించారు? మీరు మా సర్పంచులు బాధ చూసుకొనైనా మా పంచాయతీ అకౌంట్ లో ఎంతనే జమ చేస్తారని మేము మరి మేము మిమ్మల్ని మరొకసారి తెలియపరుస్తున్నాం. ఇప్పటికే 2 సార్లు ముచ్చంపూడి మండలం నుంచి మేము ఈ భిక్షం ఎత్తుకొని మా పంచాయతీలో డెవలప్ చేస్తామని అనుకుంటున్నాం. మీరు ఇవ్వకపోతే మేము నగ్న మరి ఇంకో రకం కాదు కానీ మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో మేము సర్పంచులుగా మీకు బుద్ధి చెప్పండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొండి బైక్ నశించాలండి. 15-14 ఫైనాన్స్ లేక మేము సర్పంచులుగా చాలా ఇబ్బంది పడుతున్నామండి. అనేక రకాల పనులు చేసాము. మంచినీటి సౌకర్యం అయితేనేంటి, లీజింగ్లు అయితేనేంటి, మినిమం ఆ వర్క్ చేయడానికి కూడాను ఈరోజు మా దగ్గర ఎటువంటి ఆర్థిక నిధులు లేవండి. మరి ఈ ఏజెన్సీకి అనేక రకమైన సమస్యలు ఉన్నాయండి. జగన్ గారు మీరు ఆలోచించి మా నిధులను తొందరగా